అధునాతన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులకు అందించడమే లక్ష్యంగా కిసాన్ గ్రామీణ మేళా నిర్వహించనున్నామని రైతు చైతన్య వేదిక వ్యవస్థాపకులు పొల్సాని సుగునాగర్ రావు అన్నారు. ఈ మేరకు కరీంనగర్ లో ఆయన మీడియా తో మాట్లాడారు. నవంబర్ 3 4 5వ తేదీల్లో 3 రోజుల పాటు పద్మనాయక ఫంక్షన్ హాల్లో కిసాన్ గ్రామీణ మేళా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. వ్యాపారం వాటి అనుబంధ రంగాల ఆర్థిక అభివృద్ధి వేగంగా జరగడం లేదని ఇందుకు కారణం అధునాతన పరిజ్ఞానం లేకపోవడమే కారణమని తెలిపారు. ఇందుకు గాను ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కిసాన్ గ్రామీణ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇట్టి మేళాలో ప్రదర్శనలతో పాటు సెమినార్ వర్క్ షాపులు చేపడతామని తెలిపారు. ఆదర్శ రైతులు మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. మహిళా సంఘాల ఆర్థిక పురపృష్టికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రైతు సదస్సు నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని 50,000 మంది రైతులు మేళాను సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉత్తర తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి జిల్లాల నుండి రైతులు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో కూడా కరీంనగర్ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. ఇతర రంగాల్లో వివిధ రకాల వ్యక్తులు పనిచేసినప్పటికీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రభావము ఈ ఉత్తర తెలంగాణ మీద చాలా ప్రభావం కలిగజేస్తూ ఉంటుంది. కానీ కరీంనగర్లో వ్యవసాయ రంగంలో ఎన్ని మార్పులు తీసుకురావాలనో అన్ని మార్పులకు జరగలేదు. నేను భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో పర్యటించాను. నేను కొన్ని రాష్ట్రాలకు పోయినప్పుడు అక్కడ వ్యవసాయ రంగంలో చాలా మార్పులకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దోహదం చేస్తుంది. హైదరాబాద్లో హైటెక్స్లో ఏదో నామినల్గా కొన్ని కంపెనీస్ ప్రోద్బలంతో చేస్తూ ఉంటుంటారు అంతే. ఎందుకంటే వాళ్ళు కొంత విధిగా ఈ అడ్వర్టైజ్మెంట్స్ మీద ప్రదర్శన మీద ఖర్చు చేయాలి. కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ కానీ లేకపోతే ఇతర సిఎస్ఆర్ ఫండ్స్కు వెచ్చించాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. కానీ అక్కడ హైటెక్స్కు రైతులు ఓరు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఓరు. హైదరాబాద్లో హైటెక్స్ అది అప్రోచబుల్ కాదు. కానీ మేమేం చేసినామంటే కిసాన్ జాగరణ్ అనే సంస్థ పేరు మీద నేను నాతో పాటుగా కొంతమంది అనేక మంది సామాజిక స్పృహ కలిగిన కార్యకర్తలు నాయకులు మేమందరం కూడా కలిసి కరీంనగర్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, మారుతున్న కాలానికి అనుగుణంగా యాంత్రీకరణను, ఇవన్నిటి కూడా మన రైతులకు, మన గ్రామీణ ప్రజలకు, మన చేతి వృత్తుల వారికి, మన మహిళా సంఘాలకు అందజేయాలనే లక్ష్యంగా నవంబర్ 3, 4, 5 తేదీలలో కరీంనగర్లోని పద్మనాయకలో కిసాన్ గ్రామీణ మేళా అనే పేరుతో ఒక గొప్ప ప్రదర్శనను నిర్వహిస్తున్నాం. ఇది తెలంగాణలోనే వినూతనం. అసలు తెలంగాణలో ఎప్పుడు కూడా ఇటువంటిది ఎవరు ఇంతవరకు నిర్వహించలేదు. ఇది నాంది బలుపుతుంది. తర్వాత చాలామంది వస్తారు ముందుకు, మీరే గమనిస్తారు పరిణామాలు.